हाय अंडी वेलकम मन तेलुगु यूएसए लॉक चैनल की ఈ రోజు మేము వజీనా బీచ్ లో బ్రాడ్ వాక్ చేస్తున్నామండి. బ్రాడ్ వాక్ దగ్గర ఇక డిక్యూ గ్రిల్ ఉంది, బ్లిజార్డ్ ఐస్ క్రీమ్స్ పిల్లలకి, వాటితో పాటు ఇంకా ఫ్రెంచ్ ఫ్రైడ్స్ ఇవి కూడా ఉంటాయి, ఆనియన్ రింగ్స్. అందుకు ఈ బాల్స్ ఉన్నాయి ఇక్కడ. చూస్తున్నాం కదా ఈ బాల్స్ మీద మా పిల్లలు చిన్నప్పుడు 9 మంత్స్ అంటే 2 ఇయర్స్ కిడ్స్గా ఉన్నప్పుడు విపరీతంగా కూర్చొని ఆడుకునే వాళ్ళు, ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు కూడా ట్రై చేస్తున్నా కానీ మేము వద్దని చెప్పి కోవిడ్ కట్టా టచ్ చేయడము మంచిది కాదని చెప్పి అందరూ ఇక్కడ పార్క్ చేసుకొని బైక్స్ని అందుకు డీక్రూకి క్యూ కట్టారు. చూడండి ఇదంతా బ్రాడ్ వాక్. మొత్తం చాలా ఇట్లా చాలా నైట్ టైమ్స్ కూడా ఎక్కువ మంది వాకింగ్ చేస్తుంటారు. నైట్ అవుతుంది, లైట్స్ అన్నీ ఆన్ అవుతాయి అన్నమాట మనకి. ఇది 17th స్ట్రీట్ దగ్గర మీకు డిక్యూ ఉందండి. డిక్యూ అనేది 17th స్ట్రీట్ దగ్గర పెట్టాడు. నా కొడుకు ఐస్ క్రీమ్లే ఐస్ క్రీమ్ నాడు వచ్చినప్పుడు తింటూనే ఉన్నాడు, ఎంజాయ్ చేసుకుంటున్నాడు వాడు. ఇక్కడ నడుచుకుంటూ పోయేటప్పుడు ఇలాంటివి మనకి కొన్ని సింబల్స్ వస్తాయి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఈ ఓషన్లో అనేట్టుగా. నిత్య నాన్నకాడికి వెళ్ళు చూస్తున్నా నైబర్ హుజ్ ఇందా నైబర్హుడ్ అని. ఇక్కడ మొత్తము ఈ ఓషన్లో ఉండేటి దాంట్లో గురించి రాశారను. డాల్ఫిన్స్ ఉన్నాయంటే ఇందులో మామేల్స్. ఇలాంటివి కొన్ని పెట్టింటారండి ఇక్కడ బ్రాడ్ వాక్లో. ఇట్లా నడుచుకుంటూ పోయేటప్పుడు మనకి ఇట్లా వజీనా బీచ్ ఫిషింగ్ పియర్ అని చిన్న షాపింగ్ కట్టారండి. ఇదంతా వాకింగ్ కదా, ఇక్కడ నుంచి మేము వాక్ చేసుకుంటూ వచ్చాం బ్రాడ్ వాక్ మీద. ఇక్కడ చిన్నగా షాపింగ్ ఉంది. అక్కడ బైక్స్ ఉన్నాయి కదండి, ఆ బైక్స్ మనకు రెంట్కి ఇస్తారు ఫర్ అవర్కి ఇంత అని చెప్పి. మనము రెంట్కి తీసుకొని ఫ్యామిలీ అంతా బైక్లో కూర్చొని దాన్ని బైక్ రైడ్ చేస్తూ పోవచ్చు. ఇక్కడ అవి కూడా, అక్కడ కూడా బైక్స్ ఉన్నాయి కదా, అవి కూడా రెంట్కి ఇస్తాడండి మనకు. ఆ మోడల్స్ ఉన్నాయి చూడు, అవి కూడా రెంట్కి తీసుకుని మనం ఇక్కడ బ్రాడ్ వాక్ మీద అంతా ఇట్లా సైక్లింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. బైక్ చూస్తున్నారు చూడు, ఇట్లా సైక్లింగ్ చేస్తూ ఉంటారు. ఓషన్ పక్కన అక్కడ ఓషన్, ఇక్కడ బ్రాడ్ వాక్ అండి. ఇక్కడ పిల్లలు చూడండి శాండిల్ ఆడుతుందే కాకుండా శాండ్ తీసుకొచ్చి బ్రాడ్ వాక్ మీద కూడా వీళ్ళు టెంపుల్ మాదిరి కడుతున్నారు. ఇట్లా స్ట్రైట్గా ఉన్నది వాకింగ్కి, చాలా బాగుంటుంది. ఎంతమంది వాక్ చేస్తున్నారు, ఇంకా లేట్ అయితే ఇంకా ఎక్కువ మంది వస్తారు. ఇక్కడ పైన బర్డ్స్ పెట్టారండి, సింబల్స్ చూస్తున్నారా. ఈ స్ట్రీట్ ఎంటర్ అయ్యే దగ్గర ఇక్కడ అటు సైడ్ నుంచి మెయిన్ రోడ్లో నుంచి స్ట్రీట్లో బీచ్ దగ్గర ఎంటర్ అయ్యే స్ట్రీట్ అనమాట. ఇది 18th స్ట్రీట్ దగ్గర చూడండి, ఇలా సింబల్స్ పెట్టారు. ఈచ్ స్ట్రీట్ దగ్గర ఒక సింబల్, డిఫరెంట్ సింబల్స్ ఉన్నాయి. ఈ సింబల్ 25th స్ట్రీట్ దగ్గర ఉంటుందండి, మనం బ్రాడ్ వాక్లో వాకింగ్ చేసుకుంటా పోయేటప్పుడు. ఇది సింబల్ 26th స్ట్రీట్ దగ్గర ఉందండి, మనం స్ట్రీట్లోకి ఎంటర్ అవుతుంటాం కదా, ఈచ్ స్ట్రీట్ దగ్గర ఒక సింబల్స్ పెట్టారు చూడండి. యాంజిల్ వింగ్స్ వింగ్స్ పెట్టేసి ఇట్లా, అది మెయిన్ రోడ్ అండి, అక్కడ నుంచి ఇట్లా ఎంటర్ అవుతాం మనము. సో గుర్తుకుంటే స్ట్రీట్ 26th స్ట్రీట్. దిస్ బిగ్ షీ షెల్ బెటర్
27th స్ట్రీట్ అక్కడ కింగ్ ఆఫ్ దర్శి అనేది స్టోర్స్ అండ్ అవన్నీ అట్ సైడ్ అన్ని రెస్టారెంట్స్ చిన్న షాపింగ్ అందుకుంది 28th స్ట్రీట్ అనేది 28th స్ట్రీట్ కి ఎదురుగా ఫిషెస్ పెట్టారండి మన సింబల్స్ చూస్తున్నారా ఫిష్ సింబల్స్ ఇవి సింబల్స్ దిస్ ఇస్ 29th స్ట్రీట్ దగ్గర ఇట్లా క్రాబ్ సింబల్స్ ఉంటాయి ఇవి ఎంటర్ అయ్యేటప్పుడు క్రాబ్స్ అక్కడ ఎదురుగా ఉండేది బిల్డింగ్ పబ్లిక్ పార్కింగ్ అండి సిటీలో వాళ్ళు వస్తారు కదా వాళ్ళు పార్క్ చేసుకునే దానికి అందుకే ఇబ్బంది లేకుండా దగ్గరలో పబ్లిక్ పార్కింగ్ లాట్స్ కూడా ఉన్నాయి ఇది 29th స్ట్రీట్ దగ్గర పబ్లిక్ పార్కింగ్ ఉండండి ఇస్ ద క్రాబ్ సింబల్స్ దట్ ఇస్ ద 29th స్ట్రీట్ ఇది 30th స్ట్రీట్ అండి 30th స్ట్రీట్ దగ్గర హిల్టన్ హోటల్ ఉంటుందండి ఇది ఇక్కడ హిల్టన్ కి ఒక సైడ్ పబ్లిక్ రెస్ట్ రూమ్స్ ఉన్నాయండి నెక్స్ట్ వన్ పవర్ కట్ 34th వర్షన్ అనే చోట ఉన్నాయి అటు సైడ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా బ్యాంక్ కూడా ఉంది ఆ బిగ్ బిల్డింగ్ వచ్చి మీకు షాపింగ్ అండ్ షాపింగ్ కాంప్లెక్స్ అన్నదంతా అటు సైడ్ అన్ని దిస్ ద బిగ్ మ్యాన్ స్టాచ్యూ మీకు వర్జీనియా బీచ్ అని చూస్తే ఫస్ట్ వచ్చేది స్టాచ్యూవే కనిపిస్తుంది బిగ్ మ్యాన్ స్టాచ్యూ చూడండి షాక్స్ పెట్టారు చూడండి దీనికి మ్యాన్ బ్యాక్ సైడ్ క్రాబ్ విత్ క్రాబ్స్ దిస్ ఇస్ ద బిగ్ ఆక్టోపస్ వన్ సైడ్ ఇక్కడ కిడ్స్ కి ఇట్లా ప్లే ఏరియాస్ కూడా 2 చూసానండి ఇట్లా వాక్ చేస్తూ వెళ్ళేటప్పుడు నేను 2 ప్లే ఏరియాస్ ఇంతవరకు చూశాను ప్లే ఏరియా 31st స్ట్రీట్ దగ్గర వస్తుందండి మీకు 31st స్ట్రీట్ దగ్గర ప్లే ఏరియా ఉంది కిడ్స్ ది ఇలాంటి స్టార్ డ్రైవ్ క్యాబ్స్ నేను చాలా చూసానండి న్యూయార్క్ సిటీలోను వాషింగ్టన్ డీసీ వర్జీనియా మేరీలాండ్ స్టేట్లలో ఈ స్టార్మ్ డ్రైవ్ క్యాబ్స్ అన్ని మేడ్ ఇన్ ఇండియాను ఎక్కువగా చూస్తాను ఆల్మోస్ట్ మేడ్ ఇన్ ఇండియా ఉంటాయి మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసుకోండి మై వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ ఈజ్ మన తెలుగు యుఎస్ఏ లాగ్ ఛానల్ అండి థ్యాంక్ యూ